పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ ఉన్న వారందరూ కూడా లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయేను. ఆమేన్, ఆమేన్. చదువుబడిన పరిశుద్ధ గ్రంథవచనాల కొరకు అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది సండే స్కూల్లో టైం దగ్గర నుండి అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యం. ఈసారి పెట్టేవాళ్ళు 4 ఫ్యానులు అండి, వాళ్ళ బాధ నేను చూడలేకపోతున్నాను. నాకు కాసేపు అదే, కానీ నా శబ్దం కంటే దాని శబ్దం ఎక్కువ అవుతుందని కట్టిమ్మన్నా అందుకనే. సరే, వినండి. ఈ పరిశుద్ధ గ్రంథవచనాలు తరచుగా మనం చదువుకున్నాం, చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథ చరిత్రలో ఒక్కొక్కళ్ళు ఒక్కో రీతిగా దైవాన్ని సమీపించడానికి చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిని సమీపించడానికి? గట్టిగా మైక్లో చెప్పండి. మైక్. దైవాన్ని సమీపించడానికి, దైవాన్ని సమీపించడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొందరు దగ్గరికి వెళ్ళాలని, మరికొందరు ఆయన్ని తాకాలని, మరికొందరు ఆయన్ని చూడాలని, మరికొందరు ఆయనతో చెప్పుకోవాలని, మరికొందరు రకరకాలుగా రకరకాల దృక్పథాలతో యేసుస్వామి దర్శనం కొరకు ఎంతగానో వెయిట్లో ఉన్నారు, లేక వెయిటింగ్ చేశారు, వేచి ఉన్నారు, ఎదురు చూశారు, పరిగెత్తారు. అలాంటి సందర్భాల్లో ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఈయన సామాన్యుడు కాదు, సామంతుడు. చెప్పండి, సామాన్యుడు కాదు, సామంతుడు. తెలివి లేనివాడు కాదు, బహు తెలివి కలిగిన వాడు. విద్య లేనివాడు కాదు, విద్యాధికుడు. ధనము లేనివాడు కాదు, ధనము కలిగిన వ్యక్తి. సోమరి కాదు, వ్యాపారస్తుడు. చెప్పండి, వ్యాపారస్తుడు. ఇంకా తన ప్రొఫెషన్ గురించి చెప్పాలంటే ఒక గజిటెడ్ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తి. ఏ ర్యాంకు? గజిటెడ్ ర్యాంకులో ఉన్న వ్యక్తి. కొన్ని సందర్భాలను బట్టి మన ఫైల్ అప్రూవల్ అవ్వాలంటే, లేదంటే మన పనులు జరగాలంటే, నువ్వు ఇచ్చినటువంటి బయోడోటా చెల్లాలంటే, అది అమల్లోకి రావాలంటే గజిటెడ్ ఆఫీసర్ సంతకం, గ్రీనింగ్తో సంతకం చేయాలి. అలాంటి హోదాలో ఆ ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తే ఈ 19వ అధ్యాయంలో మనం చదివినటువంటి వ్యక్తి. ఆయన పేరేంటో చెప్పండి గట్టిగా. జక్కయ్య. జక్కయ్య, జక్కరియానా? జక్కయ్య. గట్టిగా చెప్పండి. జక్కయ్య. జక్కరియానేమో గర్భగుళ్ళో సేవ చేసేవాడు, జక్కయ్య ఏమో పన్నులు వసూలు చేసేటువంటి వాడు. తన ర్యాంకు చాలా గొప్పది, అందరి నోళ్ళలో నానుతున్న వ్యక్తి. అన్ని రకాలుగా బల్ల మీద చేయబెడతాడు, బల్ల కింద చేయబెడతాడు. మీకు అర్థమైతే స్తోత్రం. గట్టిగా చెప్పండి. బల్ల మీద చేయబెడతాడు, గట్టిగా బల్ల కింద చేయబెడతాడు. ఏదైనా చేయగలిగినటువంటి సమర్థుడు, అసమర్థుడు కాదు. మరి ఈయనకేం తక్కువైందండి? ఈయన ఉండటానికి లేక, తినటానికి లేక, రోగిష్ట, ఏమిష్ట అయ్యాడు? ఏదీ లేదు, ఏ లోటు లేదు. నీకు ఏ లోటు లేకపోయినా, ఏ లోపం లేకపోయినా, దైవీకమైనటువంటి కాంక్ష నీలో ఉంటే దేవదేవుడు ఆ పరలోకపు లోటు నీకు తీర్చాలని కోరుతున్నాడు. ఇట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తి జీవితంలో ఒక 2 మాటలు ఈ రాత్రి మనం ధ్యానం కొరకు మనం ధ్యానం చేద్దాం.
ఒకటి ఏంటంటే చూడగోరేను రెండు చూడలేకపోయాను. ఒకటి చెప్పండి, చూడగోరేను కానీ చూడలేకపోయాను. అందరు చెప్దాం, చూడగోరేను చూడగోరేను చూడలేకపోయాను చూడలేకపోయాను. ఈ పదం తరచుగా మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం అనుకుంటూ ఉంటాం. ఏంటండి ఇదంటే, వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయాను, చేయాలనుకున్నాను చేయలేకపోయాను, రావాలనుకున్నాను రాలేకపోయాను. అందరు చెప్పాలి, రావాలనుకున్నాను. రాత్రి ఏంటో అక్కడ గుమ్మడి తోటలో, ఏ తోట, మన కానుల చుట్టూ తోటలు ఉన్నాయండి. తోటలు అంటే ఏ మామిడి తోటలు ఉన్నాయి అటు చూస్తే మీరు ఎన్ని కళ్ళజోళ్ళు పెట్టినా ఆ తోటలు కనపడవు. ఏం రవి, ఈ ఊరు పుట్టినప్పుడు వచ్చాడు రవి ఇక్కడికి, నిజమైన బిడ్డ. ఆ రోజుల్లో రోడ్లు లేని పరిస్థితి, ఈ ప్రాంతం పుట్టినప్పుడు వచ్చాను నేను. ఆ రోజుల్లో ఎలా ఉందో మీకు తెలుసు. ఒకళ్ళు ఎవరో అన్నారు, ఎక్కడికి వెళుతున్నారు అయ్యా అన్నారు అని అంటే, నేను డొంకలోకి వెళుతున్నా అన్నాను. ఇంకొకళ్ళు అన్నారు, డొంక అంటే ఏంటి అన్నారు, పొలిమేర. గట్టిగా చెప్పండి, ఆ ఊరికి ఈ ఊరికి మధ్య రహదారి ఏర్పడినటువంటి పొలిమేర, అందుకనే దీన్ని డొంక అన్నారు. సరే, కానుల్లో ఆ పక్క చూస్తే తోట అన్నారు, తోటలు అన్నారు. సరే, కొంచెం దాటి ఆ ఒలికిలు దాటి ఉత్తరానికి అటు వెళ్తే శరభయ్య గారు తోట అన్నారు. అదేం చింతల తోట చెప్పరేమా, మీరు మైక్ ఎక్కడ పడేస్తే ఎట్ట, ఇంకోటి పట్టుకోండి. ఇదేమో డొంక, అదేమో తోట, దీని ఎదురుగా ఉంది చింతల తోట. ఈ చింతల తోటలో ఎన్ని చింతలు ఉన్నాయో లెక్క పెడదామని చూస్తే ఒక చింత అయినా కనపడదే, చింతలు తప్ప లేదు. ఇక శరభయ్య గారి తోట, ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ శరభయ్య గారి తోట. మన ఏరియాలకి ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ఒక ప్రాంతానికి నక్లీస్ రోడ్డు అని పేరు పెట్టారట. ఈ నక్లీస్ రోడ్డు అని ఎందుకు పెట్టారా బాబు అని నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగితే, ఈ రోడ్డు మీద నక్లీస్ దొంగలు ఉండేవాళ్ళట. వాళ్ళు దేన్ని పట్టుకునేవాళ్ళు కాదంట, ఒక నక్లీస్ కనపడితే దాన్ని తెంపుకుపోయేవాళ్ళంట. అందుకని రాను 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 అక్కడ వచ్చిన పేరేంటంటే గట్టిగా నక్లీస్ రోడ్డు అన్నారు. ఏముంది, ఇద్దరు పట్టుకు పేరు అనుకోండి అదే రోడ్డు పేరు అంతేక. ఇక్కడ 4 సార్లు ప్రార్థన జరిగింది అనుకోండి ప్రార్థనా రోడ్డు అయిపోద్ది, మీరే భయపడబాకండి. స్తోత్రం. సరే, మనం చదివినటువంటి మాటల్లో చెయ్యాలని ఉంది చేయలేకపోయాను, చూడాలంది చూడలేకపోయాను, రావాలని ఉంది రాలేకపోయాను, ఇవ్వాలని ఉంది ఇవ్వలేకపోయాను. ఇది మనిషి చెప్పేటువంటి సాకులు. రాత్రి అక్కడ ఆ డొంకలో మాటలు వినపడుతున్నాయి, మీ మాటలాగానే ఉంది కానీ రావాలనుకున్నాను. ఆత్కూరు దగ్గర ఒకసారి వాక్యం చెప్తుంటే 2 కిలోమీటర్లు ఆ మైక్ వెళ్ళిందంట, పైన పెట్టారు బాకాలు. ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్కూరు లోపలికి వచ్చేసారు. నన్ను చూసి, నాన్నగారు మీ స్వరం విని మేము వచ్చామన్నారు. నా స్వరం మీకెట్లా వినపడింది అని అంటే, ఆ శబ్దం ద్వారా మాకు వినపడింది అందుకనే వచ్చాం. దీన్ని ఏమంటారంటే, మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. చూడగోరాడు చూడలేకపోయాడు, చూడగోరాడు చూడగోలేకపోయాడు. మన ప్రయత్నంతో తన ప్రయత్నంలో చూడాలనుకున్నాడు చూడలేకపోయాడు, చేయాలనుకున్నాడు చేయలేకపోయాడు. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రాత్రి సమయంలో రావాలని మీకు మనసుంటే, ఆ సృష్టికర్తన దేవుడే తన దర్శన భాగ్యానికి నీకు మార్గం సరళం చేస్తాడు. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనస్సు కలిగిన వాళ్ళు, నువ్వు చేయాలనుకునేటువంటి తాపత్రత, ఆ తపన నీలో మనలో ఉంటే, ఎన్ని అడ్డంకులైనా అవరోధాలైనా, ఈ రాత్రి 100ల మంది మరి దేవుడి పిల్లలు సన్నిధిని ఇక్కడికి చేరి వచ్చారు. వీళ్ళందరికీ మీ అందరికీ పనులు లేక కాదు, ఆదివారం కాస్త ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు, కానీ నా దేవుని తర్వాత ఏదని అనుకుని నిర్ణయించుకున్నారు. అందుకే మీరు వచ్చారు. మీ ప్రయాస వ్యర్థం కాదు. మీరు వెళ్ళేటప్పుడు శాంతిని మూటగట్టుకుని వెళతారు.
మీరు వెళ్ళేటప్పుడు సమాధాన పాత్రను మీ వెంట తీసుకెళ్తారో, మీరు ఇంటికి వెళ్ళేసరికి నెమ్మది మీకు కలుగుతుంది. ఆ దేవదేవుడు తన కృపతో మిమ్మల్ని నింపబోతున్నాడు. అందుకు కావలసింది ఏంటి? చూడాలనుకున్నాడు, చూడలేకపోయాడు. ఇది అంటారు చూసారా, ఆంధ్రులంట ఆరంభ సూర్యులంట. చేద్దాం అనుకుంటారు, అందలేదు అనుకోండి, మెదకుండా వదిలేసి నా వల్ల కాదంటారు. కానీ ఈ వ్యక్తి, మనం చందమామ పుస్తకాల్లో కొన్ని చదువుతూ ఉంటాం, దానిలో మనం చిన్నప్పుడు చదివాం పొట్టు వదలని గట్టిగా. పొట్టు వదలని విక్రమార్కుడు యుద్ధం చేసి ఒక ఆత్మను లేక ఒక శవాన్ని ఎక్కడ పెట్టుకుంటాడు? భుజం మీద వేసుకుని, ఇక్కడ గుర్తుందా, భుజం మీద పెట్టుకుని చెట్టు ఎక్కుతాడు. ఎవరే పడుద్దాయి, నువ్వే ఎక్కలేవు పైకి చెట్టు, పైగానేమో ఈ శవాన్ని బట్టి ఎక్కుతున్నావు, ఏంటంటే పొట్టుదల. అందుకని ఏమన్నారు, పొట్టు వదలని విక్రమార్కుడు. ఈయన విక్రమార్కుడు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టుగా ఈయన పేరేంటో గట్టిగా. జక్కయ్య అదే తపనతో, అదే తాపత్రయతో, అదే మంచి ఉద్దేశంతో, నేను ఈ రోజున ఎలాగైనా ఈ స్వామి దర్శనమును పొందాలి, స్తోత్రం, ఆ ప్రభు దర్శనాన్ని నేను పొందుకోవాలి, ఆయన్ని నేను దర్శించాలి, ఆయన నన్ను దర్శించాలి, ఈరోజు నాకు దర్శనము అవ్వాలి. అందరు చెప్పండి, ఈరోజు నాకు, ఈరోజు నాకు, ఈరోజు నాకు దర్శనం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎక్కడికెక్కడికో ఎక్కడికో వెళ్ళి, 6 గంటలు లేట్ అయినా 10 గంటలు లేట్ అయినా వెళ్ళిన వాళ్ళు దర్శనం లేకుండా, దర్శనం చేసుకోకుండా వస్తారా? దర్శనం చేసుకునే తిరుగు ప్రయాణం అవుతారు. ఈ రాత్రి వచ్చినటువంటి వ్యక్తి తనలో ఆశ ఉంది. ఆశకి అడ్డంకం ఏంటంటే 2 అడ్డంకులు వచ్చినాయి. ఒకటేమో పొట్టివాడు, 2 ఏమో ప్రజలు అడ్డం వచ్చారు, మనుషులు అడ్డం వచ్చారు. ఒకటి అవిటితనం కాదు, కానీ తన పొట్టితనం అడ్డం వచ్చింది శరీరం. 2 ప్రజలు అడ్డం వచ్చారు. అడ్డం వచ్చినా సరే, దా చెప్పాను కదా, మనస్సు ఉంటే ఏదో ఒక మార్గం ఉంటుంది. తన మనస్సును ప్రయోగించాడు, తన తెలివితేటలు ఉపయోగించాడు. అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కాడండి. అందుకనే పొట్టిడు బుద్ధులు అంటారు. ఏమని అనుకోపాకండి, ఏమి ఎన్ని బుద్ధులు, పొట్టిడు బుద్ధులు, పొట్టిడు బుద్ధులు అంటారు. అందుకనే ఆ చెట్టు అమాంతంగా చెట్టు మీదకి ఎక్కాడు. ఆ యేసుస్వామి ఎక్కడ గ్రహించారంటే, ఆయన హృదయ రహస్యాలను హృదయాల్లోనికి తొంగి చూడగలిగిన వాడు నజరేయుడైన యేసు, స్తోత్రం. మనమైతే తలుపు తీస్తే చూస్తాం, ఆయన తలుపు తీయకుండానే గుండెల్లో ఏముందో చూస్తాడు. ఎందుకని? ఆయన దేవుడు గనక, గట్టి చెప్పండి, ఆయన దేవుడు గనక. హృదయమును ఎరిగినవాడు, హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆ ప్రాంతానికి వచ్చి ఆయన వెళ్ళే దారుల్లో వెళ్లకుండా సమూహాలు వెంబడిస్తున్నప్పటికీ ఈ ఆశ కలిగినటువంటి వ్యక్తి కోసం అక్కడే నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడంటే, ఏ వ్యక్తి అయితే ఆశతో చూడాలనుకున్నాడో ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి ప్రభు నిలబడ్డాడు. ఏ వ్యక్తి అయితే దర్శనం కావాలనుకున్నాడో ఆ వ్యక్తి దగ్గరికే వచ్చి దర్శనం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు, స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడును, బైబిల్ చెప్పే పదాలండి. వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసు స్వామి నీకు దర్శనం ఇవ్వాలని రాత్రి కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకు ఆయన దర్శనం పొందుకోవటానికి, ఆయన సన్నిధిని మనం అనుభవించటానికి, ఆ ప్రభువుని చూస్తే చాలు, ఆ ప్రభువు నీతో మాట్లాడితే చాలు. ఏం జరుగుద్దో పరిశుద్ధ గ్రంథంలో 2-3 మాటలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఆశ ఉండాలి, నీ ఆశను నెరవేర్చే బాధ్యత ప్రభువు తీసుకుంటాడు. నీలో ఆశ అనేది ఉంటే, అంటే మనసు అనేది ఉంటే, మార్గం అనేది ఏర్పడుతుంది. చూడగోరాడు కానీ చూడలేకపోయాడు. కారణం ఏంటండి అంటే, తాను పొట్టిగా ఉన్నాడు, అది అడ్డం వచ్చింది. 2, ప్రజలందరూ గుంపు కూడి ఉన్నారు, విపరీతమైనటువంటి క్రౌడ్, జన సమూహాలు ఉన్నారు గనుక వాళ్ళని అధిగమించి చూడలేకపోయాడు. అందుకనే ప్లాన్ వేశాడు, ఆలోచించాడు, చెట్టు మీదకి ఎక్కాడు. అంటే అడుగు పెట్టిన వ్యక్తి
తన దీక్షను కొనసాగించాడే తప్ప, తన ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళాడే తప్ప, తన ఆలోచనలు అంతటితో ఆపలేదు. చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. చూద్దాం అనుకున్నాను, చూడలేకపోయాను. ఇది అనేకుల్లో ఉన్నటువంటి ప్రశ్న, అనేకుల్లో ఉన్నటువంటి మాట. నీలో మనసు ఉండాలి. ఆ మనసు ఉంటే దానికి మార్గం అనే బాటను యేసు ప్రభు వేయబోతున్నాడు. స్తోత్రం. ఆయన వేయబోతున్నాడు. 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి గట్టి మీద పడున్నాడు, కోనేటి గట్టి మీద. నా బతుకు మారకపోద్దా, ఆ నీళ్ళలో దిగపోతానా అనుకున్నాడు. యేసు తానే అక్కడికి వచ్చి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి, నీ పరుపును వెతుకు అనగానే వాడు దిగ్గుర లేచి తన పరుపు తాను ఎత్తుకున్నాడు. మనసు నీకుంటే, ప్రభు దగ్గరికి రావాలనే ఆశ ఉంటే, ఈనాడు చాలామంది యేసు ప్రభువును గురించి తెలిసిన వాళ్ళు ప్రతి కుటుంబంలో ఏదో ఒక మూల ఉంటారు. ఆ కుటుంబస్తుల తరపున ఎవరో ఒకళ్ళు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, ఇదిగో మీరు ప్రార్థనకి వెళ్ళండి అంటే, ఆయన ఊరుకోరుగా అని ఒకళ్ళు అంటారు. ఇది సహజమే కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, అబ్బాయి నాకు అసలు గిట్టదు అంటారు ఇంకొకళ్ళు. కొందరికి పులుపు నచ్చదో, కొందరికి కారం నచ్చదో, కొందరికి ఏసీ నచ్చదు. అది అంతే. ఏమ్మా నీకేమి నచ్చుద్ది? ఆమెకు అన్నీ నచ్చుతాయి అంట కదా. అలాగ నీవు నచ్చకపోయినా నీ మనసు మార్చుకుని ప్రభు వైపు వస్తే, ఆ స్వామి నీకు దర్శనం ఇవ్వటానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. పరిస్థితులను అధిగమించండి. నీ జీవితం ధన్యం కాబోతుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రియ మిత్రులు, ప్రియ కుటుంబస్తులు అందరూ కూడా ఆ స్వామి దర్శనం కావాలని నేను మనసారా కోరుతున్నాను. మనసుండి ముందుకు రండి, మనసుండి ప్రార్థనకి రండి. ఇదేంటి ఈ మతం వాళ్ళు ఇది పెట్టారు? మతం కాదండి, నాకు మతం తెలియదు, నాకు మార్గమే తెలుసు. ఇందాక అబ్బాయి సాక్ష్యం చెప్పినట్టుగా, వాళ్ళ నాన్నగారు నాస్తికత్వంలో ఉంటే మురళీ నగర్లో వారి ఇంట్లో అడుగు పెట్టారు. సుమారు 27-28 సంవత్సరాలు అప్పుడు వారి ఇంట్లో అడుగు పెట్టారు. ఆ కుటుంబంలో అందరూ యేసు ప్రభువును నమ్ముకున్నారు. దేవుని స్తోత్రం. ఈ బిడ్డ పెళ్లి చేశాను, వీళ్ళ కొడుకు పెళ్లి కూడా చేస్తానేమో గట్టిగా. తన కొడుకు కూడా ఎక్కడ ఉన్నాడు? ఆచి అక్కడ ఉన్నాడు చూడండి. తన పెళ్లి కూడా చేస్తానేమో అనుకుంటాను మరి. ఇదంతా మహాదేవుని కృప అండి. అందరు దండం పెట్టి ఆమేన్ ఆమేన్. ఈ రీతిగా మనస్సు పెట్టుకున్నటువంటి వారు, మార్గాన్వేషణలతో ముందుకొచ్చినటువంటి వారు ముగ్గురు ఉన్నారు. వారిలో ఒకరు గురించి ఫస్ట్ చూద్దాం. మార్కు సువార్త. చెట్టుపైకి చక్కగా చూశాడయ్యా, పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా, తిన్నగా ఇంటికి వెళ్ళాడయ్యా, అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా. పదరా పదరా సౌండ్ ఎక్కువైంది, పాట సౌండ్ తగ్గుతుంది, తగ్గించండి. ఆమేన్. మార్కు సువార్తలో 10:47-49 ఈయన నజరేయుడని యేసు అని వాడు విని, చూడండి, యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టాను. 49 అప్పుడు యేసు నిలిచి వాణ్ణి పిలువుడని చెప్పగా, వారు ఆ గ్రుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్య అనేటువంటి వ్యక్తి కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ఏ లోపం లేదు. ఏ లోపం లేనివాడు దైవ దర్శనం కొరకు వచ్చాడు. అడ్డంకులు ఎదురైనా, ఆటంకాలు ఎదురైనా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆ దర్శనం పొంది వెళ్ళాలని అనుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. మొట్టమొదటి వ్యక్తి జక్కయ్య, రెండో వ్యక్తి చూడలేనివాడు. వినగలడు కానీ ఏం చేస్తాడు? వినగలడు, తినగలడు,
అనగలడు గట్టిగా చెప్పండి. వినగలడు, తినగలడు, అనగలడు. ఈ మూడు ఎంతమందికి ఉన్నాయో స్తోత్రం. గట్టిగా చెప్పమ్మా. వినగలడు, తినగలడు, అనగలడు. అనగలడు మరి ఏం చేయలేడు? చూడలేడు. గట్టిగా చెప్పండి. చూడలేడు. 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 వింటాడు, తింటాడు, అంటాడు, కానీ చూడలేడు. వింటే ప్రయోజనం ఏముంది, తింటే ప్రయోజనం ఏముంది, అంటే ప్రయోజనం ఏముంది? మనిషి జీవితంలో కళ్ళు లేకపోతే కలియుగమే లేదు. మరి ఇలాంటి వాడు కూడా ప్రభువుతో మాట్లాడాలి. ఆయన దర్శనం నాకు కావాలని కోరుకున్నాడు ఒక అంధుడు. ఈయనకి కూడా అభ్యంతరాలు ఎదురైనాయి, ఆటంకాలు ఎదురైనాయి. తన ఆశ కొద్దీ, తన మనసులో ఉన్న అభిలాష కొద్దీ, ప్రజలు అడ్డుపెట్టినా ఎవరు ఏమన్నా సరే తన ప్రయాణం ముందుకే నడిపించాడు, కానీ వెనక్కి రాలేదు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూడవద్దు అని రాయబడింది బైబిల్లో. క్రీస్తు నమ్మిన నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగేయటానికి వెళ్ళలేదు. ఉన్నా లేకపోయినా, పరిస్థితులు అనుకూలమైనా ప్రతికూలమైనా, ఏ పరిస్థితులున్నా సరే నీ పైన ముందుకెళితే ఆ స్వామి నిన్ను ముందుకు తీసుకెళ్తాడు. స్తోత్రం. ఈ వ్యక్తి అక్కడ నిలబడి ఆయన్ని చూడలేడు కానీ విన్నాడు. మనకు తెలిసిన భాష ఇది, విన్నాడు. విని ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, నన్ను దాటి పోవద్దయ్యా, నన్ను విడచి వెళ్ళొద్దయ్యా, ఓ యేసయ్యా నన్ను దాటి పోవద్దయ్యా, నన్ను విడచి వెళ్ళొద్దయ్యా. ఏమన్నాడు? నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అన్నాడు. ఒక అంధుడు అండి, ఒక అంధుడు. అంధుడు దైవ దర్శనం కొరకు తాపత్రయంతో ముందుకొచ్చాడు. అవరోధాలు అధిగమించాడు, అభ్యంతరాలు అధిగమించాడు, అడుగు ముందుకేశాడు. ఈ రాత్రి ఆ స్థాయిలో నువ్వు అడుగు ముందుకేయగలిగితే నీ పరిస్థితులన్నీ సరిచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరేమన్నా సరే ఆగలేదు. వేల మంది ప్రజలుంటే ఏముంది, ఆయన చెమిటోడు కాదు. యెషయా గ్రంథం 59:1 చెప్తుంది, విన్న నేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాదు. ఎంత మందిలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఒకరు ప్రార్థన చేస్తున్నారు పబ్లిక్లోకి వచ్చి, అక్కడ మైక్లో గట్టిగా ప్రార్థన చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిద్ర బానివట్లా. వీళ్ళు ఏం చేశారంటే, ఏదో కంప్లైంట్ ఇచ్చారు. పొద్దున్నే రాత్రి అసలు నిద్ర బానివ్వట్లేదు. వీళ్ళు మైకి పెట్టి హలేని గట్టిగా ప్రార్థన చేస్తున్నారు అన్నారు. వీళ్ళని తీసుకెళ్ళి విచారణకు తీసుకెళ్తే, ఈ ప్రార్థన చేసేటువంటి ఒక స్త్రీ సిపి ఆఫీసులో నిలబడి, దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, హలో, నేను భూమి మీద ఉన్నాను, గట్టిగా చెప్పండి, నేను భూమి మీద ఉన్నాను, ఆకాశం మందున్న దేవునికి వినపడాలంటే నా స్వరం వినపడదండి. కమిషనర్ గారు, గట్టిగా చెప్పండి అమ్మా, కమిషనర్ గారు, నా స్వరం వినపడదు. అసలు నా స్వరం చిన్నది కాబట్టి వినపడదు. అందుకనే మైక్ పెట్టి ప్రార్థన చేస్తున్నాను, తప్పంటారా అనంట. అనేసరికి ఆ సిపి గారికి ఏం చేయటాలో అర్థం కాక పక్క పక్క నవ్వి, నిన్ను మార్చేవాడు ఆ ప్రభువు అక్కడేనాడట. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడున్నా ఏదైనా సరే ఆయన నీ స్వరం వినేటువంటి వాడు. మైకున్నా లేకపోయినా, నువ్వు నిదానంగా మాట్లాడినా, చూడలేకపోయినా, ఎంత మందిలో ఉన్నా సరే నీ స్వరమును ఆయన వింటాడు. తన ప్రజల ఆక్రందను ఆయన ఆలకించను, వారి మరలకు చెవియొగ్గను, వారి కష్టములు నాకు తెలిసే ఉన్నాయని బైబిల్ సెలవిస్తుంది. గుడ్డివాడు ఆక్రందనకి గొప్ప మహాదేవుడు రోడ్డు మీద ఆగిపోయాడు. వాడిని పిలవండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలవమల్లా, వచ్చిన వాళ్ళందరూ లైన్లో రమ్మల్లా,
ఎవరు పిలిచారో, ఎవరు వేచి ఉన్నారో, ఎవరు ఎదురు చూస్తున్నారో, ఎవరు ఆశగొలి ఉన్నారో వానిని పిలవండి. స్తోత్రం. వెంటనే వెళ్ళి ఆజ్ఞ అతిక్రమించకుండా, అయిన వాళ్ళకి కాకుండా, ఎవరికో సపోర్ట్ చేయకుండా, ప్రభువు చెప్పింది చెప్పినట్టుగానే వెళ్ళి ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళారు శిష్య బృందం. ఆయన నిన్ను పిలుస్తున్నాడో ధైర్యము తెచ్చుకో. స్తోత్రం. ఎవరిని పిలుస్తాడు? ఎవరైతే ఆశగలు ఉంటారో, ఎవరైతే చూడాలని కోరుకుంటారో, ఎవరైతే రావాలనుకుంటారో, ఆ స్వామి వారికి తన దర్శన స్వరాన్ని అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం. వెంటనే వాడు దగ్గరికి వచ్చేసాడు, తమిళాడుకుంటూ వచ్చాడు. నేను నీకేం చేయబోతున్నాను అబ్బాయి చెప్పు. అయ్యా, ఈ డొంకలో ఈ స్థలం అంతా నాకు రాసిస్తే నేను ధన్యుణ్ణి అవుతానయ్య అన్నాడా? అనలేదు. ఇదిగో ఈ బిల్డింగ్ నాకు రాసి ఇచ్చేయమని చెప్పండి అయ్యా అన్నాడా? అనలేదు. అతనికి కావాల్సింది ఆస్తి అంతస్తులు కాదు, హోదా కాదు, అతనికి కావలసింది కళ్ళు చెప్పండి, అతనికి కావాల్సింది దృష్టి. నీకేం కావాలన్నప్పుడు నేను చూపు పొందగోరుతున్నాను, నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా తోటి వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, నాకు రక్త సంబంధులు ఉన్నారో వారు నన్ను చూస్తున్నారు కానీ నేను చూడలేకపోతున్నాను స్వామి. కాబట్టి నిన్ను చూసే స్వరం, నిన్ను చూసే కన్నులు, నా వారిని చూసే కన్నులు, ఈ ప్రకృతిని చూసే కన్నులు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే స్వామి అంగీకరించి, ప్రభు నీవు కోరినట్టే నీకు అవునుగాక, తక్షణమే వాడు చూపు పొంది ఆయన వెంట నడిచి వెళ్ళెనో. స్తోత్రం. ఆయన స్వరములో గొప్ప ఉంది. అందరూ మహింపరచండి. ఎవరైతే ఆశగొని చూడాలనుకుంటారో, ఒక కళ్ళు లేనివాడు చూపు లేనివాడికే చూపించి చూసే ధన్యతనిచ్చాడు. మన కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆ మహాదేవుని చూసే కళ్ళు మనకు కావాలి. ఎవరైతే ఆత్మనేత్రాలు తెరవబడతాయో, మనోనేత్రం, మనోనేత్రం వెలిగించబడిన తర్వాత దేవుని మహిమ మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో గెహజీ అనేటువంటి ఒక వ్యక్తిని, ఎలీషా అనే వ్యక్తి ప్రార్థన చేస్తాడు అతని కోసం. యెహోవా, వీడు చూచున్నట్లు వీడి కళ్ళు తెరవయ్యా అనగానే బాహ్య నేత్రాలతో బాధలు చూశాడు, ఆత్మనేత్రాలతో దేవుని మహిమ చూశాడు. ఈ రాత్రి సమయంలో నీకు ఆత్మనేత్రాలు దేవుడు తెరవబోతున్నాడు. బాహ్య నేత్రాలతో నీ కుటుంబ సమస్యలు కనపడుతున్నాయి, నీ కుటుంబ పరిస్థితులు కనపడుతున్నాయి, కానీ ఆత్మనేత్రాలతో దేవుని కార్యాలు. గ్రుడ్డి వారి కన్నులు తెరచెను, ఆయన మంచివాడు, మంచివాడు. ఆమేన్. అందరు స్తోత్రం చెప్దాం. ఆత్మనేత్రాలతో నువ్వు అద్భుతం చూడబోతావు. బాహ్య నేత్రాలతో సమస్యలు, బాహ్య నేత్రాలతో ఇబ్బందులు, నా బతుకెందుకు అనుకుంటావు, కానీ ఆత్మనేత్రాలు దేవుడు తెరిచినప్పుడు దేవుని మహిమ కనపడుతుంది. ఆ పర్వతము చుట్టూ అగ్ని గుర్రములను, అగ్ని రథములు నిండియుండట చూశాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి అలాంటి కృపను నీకు దేవుడు దయచేయాలని కోరుతున్నాడు. నీ కష్ట దినములు సమాప్తం అయ్యే రోజు రాబోతుంది. ఇప్పుడో తెలుసా, ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏ చాలు, ఆయన ముఖ దర్శనం చాలు. మోషే అనేటువంటి ఒక గొప్ప నాయకుడు
నలభై రాత్రి పగళ్ళు ఆ పర్వతం మీద దీక్షలో ఉన్నాడు. దైవం ప్రత్యక్షమై, ఇదిగో అబ్బాయి, ఇశ్రాయేలు ప్రజలకి ఆయన చేతి వ్రీలతో రాయబడిన దశాజ్ఞల పలకలు ఆయనకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ ముఖ దర్శనం చూశాడో ఆయన ముఖాన్ని ఎవ్వరూ తీరి చూడలేకపోయారు. మోషే ముఖము ప్రకాశించదో, స్తోత్రం, ఆయన ముఖ దర్శనం వస్తే మనం ప్రకాశిస్తాం. ఆయన దర్శన భాగ్యం కలిగితే నీ జీవితం ధన్యమైపోతుంది. అందుకు ఏం చేయాలి? చూడగోరిన కానీ చూడలేకపోయాను. చూడటానికి కళ్ళు లేనివాడు స్వరమెత్తి నన్ను కరుణించమని అడిగినప్పుడు ఆ స్వామి కరుణించి నేత్రదానం చేశాడు, అంటే చూపునిచ్చాడు. ఇక రెండో వాళ్ళు చూడండి, మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 22వ వచనం, తర్వాత 28వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఆమేన్. అక్కడ ఆగుదాం. ఒకరు చూడాలనుకున్నారు, రెండు ఒకళ్ళు చెప్పుకోవాలనుకున్నారు, మూడో వాళ్ళు తన బాధను చెప్పుకోవాలనుకున్నారు. తన బాధ ఏమిటి? బాధ తనకున్నటువంటి కూతురు వ్యాధితో మరణ పడకలో ఉంది, నా కుమార్తె బాధపడుతుంది, దెయ్యం పట్టింది, బహు బాధపడుతుంది అని చెప్పుకోటాకు వచ్చింది. ఈమె కూడా అభ్యంతరాలు వచ్చినాయి. అక్కడున్నటువంటి బృందం వారు అడ్డం వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనక ఈమెను వెనక్కి పంపించేయమన్నారు. కానీ పంపించేయమన్నా వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా బాగా గమనించండి. ఒక మంచి పని చేసేటప్పుడు అభ్యంతరాలు రాక తప్పవో. నువ్వు ఒక అడుగు వేయాలనుకున్నప్పుడు నీకు ఆటంక అభ్యంతరాలు రాక తప్పవు. ఎన్నో అవరోధాలు వస్తాయి, అనేక సమస్యలు రావచ్చు. వాటిని ఎప్పుడైతే అధికమించి అడుగు ముందుకేయగలుగుతావో ఆ స్వామి కరుణ తప్పక లభిస్తుంది. స్తోత్రం. ఎవరిన్నన్నా ఏమీ పట్టించుకోలేదు. ఆఖరికి ఒక కుక్క పిల్లకు పోల్చుకుంది. తన్ను తాను అన్ని విషయాల్లో తగ్గించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఏం జరిగిందో 28వ వచనం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఏం గొప్పది? నీ విశ్వాసము గొప్పది. నీవు చాలా గొప్పదాని వల్ల నీ విశ్వాసము గొప్పది. మన విశ్వాసం బలమైందైతే, నీ విశ్వాసం బలమైందైతే ఎన్ని బలహీనతలు వచ్చినా నిన్ను కదిలించలేదు. స్తోత్రం. గాల్లో వచ్చి పెద్ద చెట్లు పడగొడతాయి, కానీ చిన్న చెట్లు ఏం చేయలేవు. కారణం ఏంటి? అవి వెళ్ళి నేలకు ఆనుకుంటే మళ్ళీ పైకి ఎగుస్తాయి. అదే పెద్ద చెట్టు అయితే కింద పడితే పైకి ఎగలేదు. దేవుడు నిన్ను అల్పజీవిగా ఉంచినప్పటికీ ఆయన గొప్ప మహిమ నీతో ఉంచాడు. ఆరు బాధలు కలిగినను, ఏరు బాధలు కలిగినను నీ దేవుడు నిన్ను విడిచి దాటి వెళ్ళడో. స్తోత్రం. అభ్యంతరపరిచారు శిష్య బృందం. ఈయన పంపించేయమన్నారు, ఈ నీసెన్స్గా ఉందన్నారు. అయినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. ఎవరేమన్నా సరే నాకు కావాల్సింది ప్రభు. ఆ మాట చెప్పండి, ఎవరేమన్నా నాకు కావాల్సింది ప్రభు. నాకు కావాల్సింది ప్రభు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నాకు కావాల్సింది సంఘము. నేను ఆ సంఘము కొరకు, ఆ సన్నిధి కొరకు ముందుకెళ్తాను. నేను ఆ సంఘము కొరకు, ఆ సన్నిధి కొరకు ముందుకు వెళ్తాను. నాకు కావాల్సింది ప్రభు అనందరూ. నాకు కావాల్సింది ప్రభు. బోధించే వారిలో లోపాలు ఉంటాయేమో, ఉండొచ్చు. నిన్ను నడిపించిన వారిలో మరి సమస్యలు ఉండవచ్చు. కానీ ఎవరి దగ్గర నడిపిస్తున్నారో, ఎవరి గురించి చెప్తున్నారో, ఆయన లోపం లేనివాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. యేసు మహాదేవుడు, ఎంత మంచి దేవుడు. యేసు మహాదేవుడు, ఎంత మంచి దేవుడు. సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు. సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు. యేసు మహాదేవుడు, ఎంత మంచి దేవుడు. యేసు హల్లెలూయా. ఆమేన్. ఆయన మంచివాడు.
మంచివాడు ఎప్పుడు మంచి చేస్తాడు, చెడ్డవారు చెడి చేస్తారు. ఆయన మంచివాడు. ఎవరు ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఆగకుండాను ముందుకు రాగలిగితే, ఒకసారి ఒక ఇంటికి వెళితే అయ్యా మీరు పాస్టర్ గారా అన్నారు. అవునండి అన్నా, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ ముసుగేసుకుని స్తోత్రం 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 అని ప్రభునామాన్ని స్మరిస్తున్నారు. నేను అన్నాను ప్రార్థన అయిన తర్వాత, అమ్మా ప్రార్థనకి ఏకీపించారో, స్తోత్రాలు చెప్పారో, స్తుతులు చెప్పారో, చాలా భక్తిభావంతో ఉన్నారు, మీరు ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళారా అని అడిగాను. ఆమన్నారు, వెళ్ళటం ఏంటయ్యా, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దగ్గర నుంచి ఎదిగాను, తర్వాత పెళ్ళయిన తర్వాత ఇటు మారా, ఇటు పెళ్ళయిన తర్వాత ఇటు మారా, కానీ ఆ స్వామిని నేను మర్చిపోలేదయ్యా, నాకు ఇప్పుడు కూడా ఇష్టమే కానీ రావటానికి కొన్ని ఇబ్బందులు. ఇలాంటి వాళ్ళు చాలామంది మన సమాజంలో ఉన్నారు. ప్రభు అంటే ఇష్టమే, ప్రభు దగ్గరికి రావాలని, సన్నిధికి రావాలని ఇష్టమే. మీ కుటుంబంలో ఏదో చిన్న చిన్న సమస్యలను బట్టి సమాజంలోకి పబ్లిక్గా రాలేకపోతున్నారు. ఆ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని బయటకు వస్తే చిన్నగా చూస్తారేమో, చిన్న చూపు అని అనుకుంటున్నారు. ప్రియులారా, మిత్రులారా, స్నేహితులారా, గాంధీ బొమ్మ దగ్గర పెంతకోస్తు ప్రార్థనా మందిరం అక్కడ బోర్డు రాయబడి ఉంటుంది. ఎల్లవేళలా మీ కొరకు మందిర ద్వారాలు తెరవబడి ఉంటాయి. ప్రతిరోజు ఫైర్ ప్రేయర్ జరుగుతుంది, అగ్ని ప్రార్థన అక్కడ జరుగుతుంది. ప్రతిరోజు టీం ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ ప్రార్థన అవసరాలు విన్నవించుకోవచ్చు. మీరు ఆ స్వామి దర్శనం కొరకు ఆ మందిరంలోకి రావచ్చు. మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అభ్యంతరాలు అధిగమించిన కనాను స్త్రీ వలె, ఈ కనాను వ్యక్తి వలె మీరు అధిగమించండి, నిశ్చయముగా మీకు నెమ్మది కలుగుద్ది. 28వ వచనం మరలా చదువుదాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఈ గడియలో, ఆ గడియలోనే పరిస్థితులు అధిగమించి ప్రభు దర్శనం కొరకు వెళ్ళినటువంటి ఆ గడియలోనే, ఇక వాయిదాలు వేయలేదు, ఆ గడియలోనే తన కుమార్తె బాగుపడెనో. స్తోత్రం. ఒక వ్యక్తి ఆ గడియలోనే చూపు పొందెనో, మరొక వ్యక్తి ఆ గడియలోనే తన కుమార్తె బాగుపడెనో. అయితే ఇప్పుడు మొదటి వ్యక్తి దగ్గరికి వద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 5-7 వచనాలు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. అక్కడ ఆగుదాం. అక్కడకు వచ్చి ఎక్కడ చూశారు? ప్రభువు కన్నులెత్తి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశారు. ఏ చెట్టు ఎక్కాడో? మేడి పళ్ళు చూడు, బంగారం లాగా ఉండును, దాని పొట్ట విప్పి చూడు, లొకలొకలుండును. మేడి పళ్ళు చూసారా? గోల్డ్ కలర్లో ఉంటాయి, బాగా పండితే. అబ్బా భలే ఉందా, ఆడుకుందామని చూస్తే పగలగొట్టంగా దాంట్లోంచి నేను వస్తున్నానంటాయి పురుగులు. అందుకని అలాంటి చెట్టు మీదకి ఎక్కాడు. మానవ జీవితము అలాంటిది. అలాంటి వారి కొరకే నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చెనో. వెళ్ళి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఎందుకు నిలబడాలి? వెళ్ళి వెళ్ళి ఆ వ్యక్తిని ఎందుకు పిలవాలి? పిలిచిన వెంటనే, అతను దిగిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, పాపి అయిన వారి ఇంట ఎందుకైనా బస్సు ఏటాకి వెళ్తున్నాడు? వాడు మంచోడు కాదు. డబ్బు ఉంది కానీ, అధికారం ఉంది కానీ, హోదా ఉంది కానీ ఆ వ్యక్తి మంచోడు కాదు. ఎలాగో గోల్డ్ ఓడదీసి వసూలు చేస్తాడు, బల్ల పైన చేయబెడతాడు, గట్టిగా బల్ల కింద చేయబెడతాడు. వాడు మామూలుడు కాదో అని అంటే, అప్పుడు అన్నారు, ఈ ఇంటికి ఎందుకనగా ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఆ మాట చదవండి, 7వ వచనంలో. అందరూ అది చూచి హలో, ఎందరూ వచ్చిన వాళ్ళందరూ, వచ్చిన వారందరూ సగం కాదండి, అందరి చూపులు ప్రభు వైపు లేవు. ఎవరి వైపు ఉందంటే ఈ జక్కయ్య మీదే ఉంది. ఇదేంటి, ఈయన్ని చూసి పిలుస్తున్నాడేంటి, అసలు ఈయనేంటి, ఈయనేంటి? మనుషులకి తారతమ్యాలు ఉంటాయి, యేసుక్రీస్తు ప్రభువుకి తారతమ్యాలు లేవు. ఎవడు దీనుడైతే ఆయన మాట విని
గడగడ వణుకుచున్నారు ఆయన వారిని దృష్టిస్తాడో వారినే దృష్టించే దేవుడో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు గనుక ప్రభు దృష్టి అతని మీదకి వెళ్ళింది రమ్మనగానే వెంటనే దిగాడు ఏం వాయిదా లేలా క్రిస్మస్కి వస్తాను లేనలా జనవరి ఫస్ట్కి వస్తాను లేనలా లేదు ఆదివారం నాడు వస్తాను లేనలా ప్రభు దగ్గరికి ఎప్పుడు రమ్మంటేనో అప్పుడు రావాలి ఎప్పుడు సన్నిధి ఉంటే అప్పుడు రావాలి ఎప్పుడు ప్రార్థన ఉంటే అప్పుడు ప్రార్థన చేయాలి నీకు సమయం దొరికినప్పుడల్లా సమయాసమయములందు ఆ స్వామి దర్శనం కొరకు వస్తే ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితం ఎవరి అతిక్రమములో పరిహరింపబడేదో ఎవరి పాపముల మన్నించబడెను ఎవరి అతిక్రమములో పరిహరింపబడెను ఎవరి పాపముల మన్నింపబడెను వారి ధన్యులు వారెంత ధన్యులు ధన్యమో యేసయ్యను కలిగిన జీవితము ఆమేన్ ఎవరు ధన్యులండి నీకు కోటి రూపాయలు ఉన్నాయి రాజా రాజా చెప్పరానా అను ఉన్నాయను కోటి రూపాయలు నీకు ఉన్నాయి నువ్వు ఎంతైనా ధన్యుడవు స్తోత్రం నాయన నీకు 10 కోట్లు ఉన్నాయి నువ్వు ఎంతైనా ధన్యుడవు ఈ భయం వేస్తుంది ఏంటి అది మరి ఆ పక్కన వాళ్ళు చెప్పండి ఆయన దగ్గర ఏమీ లేదంట ఇది సమాజంలో చెప్పేటువంటి మాట అండి నీకేంటమ్మా రత్నం లాంటి 4 కొడుకులు ఉన్నారు అనుకో ఏమైంది 4 కొడుకులు నీకున్నారు నీకేంటి నువ్వు ధన్యురాలవో నీకు 5 కూతుళ్ళు ఉన్నారు అయ్యా ఒక అంటుంది 5 కూతుళ్ళు ఉన్నారు నువ్వు ఎంత ధన్యురాలో ఇది మనుషులు చెప్పే మాట అండి కానీ నా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా ఆయన్ని కలిగి ఉన్న వాళ్ళు ధన్యులు స్తోత్రం ఆమేన్ కోట్లు నీతో రావు నీ బిడ్డలు అక్కడ దాకా వచ్చి నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు ఒకసారి సమాజ చేయటానికి వెళ్తే కొడుకు వచ్చాడు ఒకడే కొడుకు సమాధి అయిపోయింది బాడీ దించి మట్టి వేసేసాను ఆ కొడుకు బాగా ఏడుస్తూ నేను కూడా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు ఒకళ్ళకి తీశారు గుయ్య మరి ఇద్దరిది ఎక్కడ పెడతాం 6, 4, 5 ఇది సైజ్ అండి ఏంటంటారు అక్కడికి వెళ్ళి అడగని చెప్తారు 6, 5, 4 అందుకు ఒకటి పట్టడమే చాలా కష్టమైతే నేను అన్నాను బాబు అది తీసింది ఒక్కళ్ళకే ఇంకోటి పెట్టడానికి అవకాశం లేదు అది టైం వచ్చినప్పుడే పద అన్నాను ఈ లోపు అక్కడ ఉన్నవాళ్ళు కాస్త బండి ఎక్కిన వాళ్ళు 4 ఉన్నారు ఈ బండి ఎక్కిన వాళ్ళు ఒక్కలాగు లాక్కెళ్ళిపోయారు రై పోయినతో కూడా పద ఇంటికి అన్నారు ఇక కాస్త దూరం వచ్చిన తర్వాత ఆయన కో సీసా ఈయనకు సీసా ఇచ్చినట్టున్నారు ఇక అన్నీ పోయినాయి సీసా చేతికి వచ్చిన తర్వాత ఇక పోవటం లేదు రావటమే అలా అయిపోయి గుడి సెంటర్కి వచ్చేసరికి ఆశ్రయ గారు వెళ్తున్నారా అన్నాడు ఇట్టే ఊరు పాపం అక్కడ వెళ్ళిపోతుందన్నావుగా మరి ఇక్కడ వెళ్ళిపోతా ఉంటున్నామండి అది అంతేనండి అక్కడ దాకా వచ్చి వెనక్కి తిరిగిపోతారు నీ ధనము నీతో రాదు నీ వాళ్ళు నీతో రాదు రారు 2 రోజులు ఏడుస్తారు బాధపడతారు 3వ రోజున ముఖం కడుక్కుని శుభ్రంగా హాయిగా తింటారు మరి తిరుపతి ఎట్లా బతుకుతారు ఏది నీతో రాదు నీతో వచ్చేది నీ దేవుడు ఒక్కడే ఆమేన్ నిన్ను నడిపించేది ఆయన ఒక్కడే అందుకని ఆయన దర్శనం మనం కలిగి ఉంటే నేనుండు స్థలములో మీరు ఉండులాగిన యోహాను సువార్త 14:1-6 ఉంది నేనుండు స్థలములో మీరు ఉండులాగిన నేను మరలా రాబోతున్నాను నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాను నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి పరలోకంలో 150 కోసుల కైవారం 12 గుమ్మాల పట్టణం ఇటు చూసిన రాజవీధిలో రత్న వజ్రాలతో 12 ముత్యాలతో అలంకరించబడింది వైడూర్యాలతో అలంకరించబడింది ఎక్కడ చూసినా సరే బంగారపు రోడ్లే అక్కడ ఒక దోమ కుట్టదండి ఇటువంటి లైట్లు అక్కర్లా ఈ ఫ్యాన్లు అక్కర్లా గొర్రె పిల్లయ్య అక్కడ వెలుగుగా ఉంటుంది అదే పరలోక పట్టణం స్తోత్రం
ఎంత సుందరమో ఆ పరలోకమో అంత సువర్ణమేమి చిత్రమో ఎంత సుందరమో ఆ పరలోకమో అంత సువర్ణమేమి చిత్రమో సుందరమైన పట్టణం. ఆ పట్టణంలో ఆ స్వామిని దర్శించుకోవాలి. యుగ యుగములో ఆ దేవునితో ఉండాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే, ఆరోగ్యంతో ఉన్నప్పుడే, ఆయుస్తో ఉన్నప్పుడే యేసును రక్షకుడుగా అంగీకరించండి. ఆమేన్. వెంటనే అతడు చెట్టు దిగి వచ్చి ప్రభువును తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఏడుస్తానా? సంతోషంతో, సంతోషముతో ఆయనను చేర్చుకొని సంతోషముతో ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ప్రభువుతో ఉంటాడు. అయ్యా, నువ్వు నా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నాలుగంతా తిరిగి ఇచ్చేస్తాను. సరైనటువంటి రిపెంటెన్స్, పశ్చాత్తాపం, అది ప్రభువులో మాత్రమే ఉంది. ఒక మనిషి పాపి అని గుర్తించడానికి దేవుని వాక్యమే వారది. ఒక వ్యక్తి నేను అన్యాయస్తుడను, అన్యాయస్తురాలని గ్రహించడానికి దేవుని వాక్యమే మార్గం. ఈ వాక్యమే మనుషుల్లో తన భయం పుట్టిస్తుంది. ఈ వాక్యమే మానవ జీవితానికి వెలుగ్గా ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఈ విషయాలు గుర్తించిన వాడై చూడగోరెను కానీ చూడలేకపోయాను. చూడలేకపోతే నా బతికింతే. ఇది అంటారు చూసారా, ఈరోజు లేచిన వేళా విశేషం మంచిది కాదని ఒకళ్ళో, మరొకళ్ళో నేను దురదృష్టవంతుడని ఇంకొకళ్ళో, లేదు నా జాతకంలోనే లేదని ఇంకొకళ్ళో. ఎన్ని అన్నప్పటికీ నీ చరిత్రను మార్చగలిగింది దేవుని మహిమ మాత్రమే. ఆమేన్. అందుకనే ప్రభు సన్నిధికి రండి, దేవుని నమ్మండి, విశ్వసించండి. మనకు సమీపంలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గర ఉన్న పెంతికోస్తు ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభు సన్నిధికి రండి, ఇంకా దేవుని కార్యాలు చూస్తారు, దేవుని మహిమను చూస్తారు. వాక్యం సెలవిస్తుంది, మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. సన్నిధికి రండి. అట్టి కృపతో దేవదేవుడు మీ అందరిని, మనందరిని, ప్రాంతవాసులను అలాగూ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములు సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి దేవదేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. స్వామి యందు, ప్రభు యందు భయభక్తులతో, భక్తిభావంతో, ప్రియులారా, మిత్రులారా, మీరు ఎక్కడున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ పడుకున్నా ఒక్క నిమిషము మీరు మనసులో ఆలోచించండి. ఏముంది, ఏమి కొద్దు ఉందని ప్రభువును చూడగోరాడు. తన హృదయంలో కాంక్ష,
నేను స్వామి దర్శనం ఒక్క దర్శనం చేసుకోవాలనుకున్నాడు. తన ఆశ తీరలేదా? నిశ్చయముగా తీరింది కదా. గుడ్డివాడయుండి చూపులేనివాడుగా కరుణించయ్య అన్నప్పుడు తన ఆశ తీర్చబడలేదా? నా కుమార్తె బహు బాధపడుతుందని వచ్చి అడిగినప్పుడు తన ఆశ తీర్చబడలేదా? అలాగూ నీ ఆశలు కూడా తీర్చబడే రోజు ఒకటి ఉంది. ఆ ప్రభువు నిన్ను దర్శిస్తే చాలు, ఆ ప్రభువు దృష్టిలో నిన్ను పడితే చాలు, ఆ స్వామి నీ కొరకు నిలబడి పిలిస్తే చాలు, అద్భుతం జరగబోతుంది. నీ జీవితం మార్పు చెందే రోజు రాబోతుంది. నా బ్రతికింతే అనుకోబాక, నాకెవరో లేదనుకోబాక, నాకు ఆధారం లేదనుకోబాక, సృష్టికర్తన దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు. నీకు సహాయం చేయటానికైనా ఏదో ఒక దారి నీ కొరకు తెరవబోతున్నాడు. ప్రభు సన్నిధిలో అడుగు పెట్టండి. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేయండి. సృష్టికర్తవైన తండ్రి అందరు చేయండి. సృష్టికర్తవైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నాకున్న బాధ కష్ట నష్టాల నుండి విడిపించయ్యా. నీవు దర్శించే దేవుడు వట కదా, నీవు దర్శించే దేవుడు వట కదా, నీవు జక్కయ్యను దర్శించావు కదా, నీవు జక్కయ్యను దర్శించావు కదా, నా కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, నన్ను, నన్ను, మమ్ములను, మమ్ములను మీ దర్శన భాగ్యంతో నింపండి, మీ దర్శన భాగ్యంతో నింపండి. యేసు నామములో, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన. సర్వకృపానిధి దేవా, చూడాలనుకున్నాడు చూడలేకపోయాడు, నాకెందుకు లేని తన ప్రయత్నాన్ని ఆపలేదు కదయ్యా. తన ప్రయత్నం కొనసాగుస్తూనే వచ్చాడు, ఆఖరికి తన ప్రయత్నం ఫలించింది కదా. ఈ రాత్రి కొడు వచ్చిన ప్రియులెల్లరి కొరకు, ఈ ప్రాంతవాసులందరి కొరకు ప్రభువా, మీ కృపా కనికిరాలు క్షేమం దయచేసి కష్ట నష్టాల్లో నుండి, ఇరుకుల ఇబ్బందుల్లో నుండి, శోధన వేదనలో నుండి, బాధలలో నుండి ప్రతి వారిని విడిపించడానికి నువ్వు సమర్థుడు నాయన. ఇదిగో ఈ ప్రాంతవాసులైనటువంటి సంఘబిడ్డలందరి కొరకు ప్రభువా, ఈ కూడికలో కలిసిన ప్రతి కుటుంబాన్ని నీ దివ్యహస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నావు. ఈ మధ్యాహ్నం దగ్గర నుండి ఎంతో ప్రయాసపడి అయ్యా ప్రియ బిడ్డలు ఏర్పాటు చేశారు కనుక వారందరికీ నీ కృప కలుగునుగాక. తండ్రి వచ్చిన వారందరికీ నీ దీవెన, ఈ ప్రాంతవాసులందరికీ గొప్ప రక్షణతో నింపండి. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నావు కదయ్యా. గాయకులు కొయర్ వాళ్ళు నిన్ను గణపరిచారు, ఆర్కెస్ట్రా వాళ్ళు నిన్ను మహింపరిచారు, సౌండ్ సిస్టమ్ వారు నిన్ను గణపరిచారు, కూడు వచ్చిన బిడ్డలందరూ నిన్ను మహింపరిచారు ప్రభువా. ఆయన అందరికీ నీ ప్రభావమును నీ కృపను తోడుగా ఉంచండి. మీరే భద్రపరచమని ఈ పరిచర్య ద్వారా కొందరైన నీ సంధికి మార్పు చెంది రావటానికి మీరు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. శుద్ధాత్మ త్రియేక దేవుని సంధి సహవాసము కూడిన మనకు, ఈ ప్రాంతవాసులకు, ఈ కూడికలో కలిసిన ప్రతి కుటుంబానికి సర్వదా తోడయుండునుగాక. యేసు రక్తమే జయ. ఆమేన్, ఆమేన్.